ఆగస్టు 25 లోపు పులిగడ్డ ఆక్విడెక్ మరమ్మతులు పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అల్టిమేటం జారీ చేశారు. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ ఆక్విడెక్ దుస్థితిని బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం కాక వికలమైందన్నారు. ఆక్విడెక్ కు అభివృద్దిపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. ఎన్నో విజ్ఞతలతో ఇటీవల మరమ్మతులకు 58 లక్షల రూపాయలు ఇచ్చారని, మరమ్మతులు ఒప్పుకున్న కాంట్రాక్టర్ గిరీజు రాసి వెళ్లిపోయాడన్నారు. కాంట్రాక్టర్ ఎమ్మెల్యే బినామీ కావడంతో అధికారులు అడిగే పరిస్థితి లేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా యాక్విడెక్ట్ సంరక్షించడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ప్రధానమైన కర్తవ్యం. గతంలో కూడా కొన్ని పర్యాయాలు ఈ యాక్విడెక్ట్ నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ రోజున ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం కలిసి వచ్చేలాగా చేయటం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, ఏనాడు కూడా యాక్విడెక్ట్ని నిర్లక్ష్యం చేయకుండా యాక్విడెక్ట్కి ప్రతి సంవత్సరం మరమ్మతులు కావాల్సిన నిధులు కూడా ఇస్తూ దీన్ని పరిరక్షిస్తూ వచ్చాయి. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా యాక్విడెక్ట్ పరిరక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకొని పరిస్థితి ఏర్పడింది. అసలు ఇరిగేషన్ రంగానే వారికి అకాబికలం చేశారు, అదొక ఎత్తు. కొత్త నిర్మాణాలు చేయకపోతే చేయిపోయారు, ఉన్న నిర్మాణాన్ని కూడా వాళ్ళు కాపాడలేని పరిస్థితి ఉందంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఆలోచించాలి. ఈ యాక్విడెక్ట్ 87 సంవత్సరాలు అయింది దీని నిర్మాణం జరిగి. ఇవాళ పరిస్థితి చూస్తామంటే ఎంత దయనీయంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు. ఓ పక్కన రైలింగ్లు పడిపోతున్నాయి, మరో పక్కన అటు ఇటు చెప్పటాలు ఉండేవి నడవటానికి, అవి కూడా కూలిపోయిన పరిస్థితి వచ్చింది. ఎక్కడికెక్కడ గుంతలు పడి వాళ్ళ కాలువలకు వెళ్లాల్సిన నీళ్లు సముద్రం పాలవుతున్న పరిస్థితి వచ్చింది. అలాగే రెగ్యులేటర్ పరిస్థితి చూస్తే రెగ్యులేటర్లో లాకులు అన్నీ కూడా వాళ్ళు ధ్వంసం అయిపోయిన పరిస్థితి వచ్చింది. లాకులు మూసున్నా కూడా నీళ్ళు వస్తున్న స్థితి వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళారని చూస్తూ వచ్చాం. అంటే ఎంతటి దుస్థితులు ఇవాళ పులిగడ్డ యాక్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. అధికారులను అడిగితే దాదాపు 58 లక్షలకి ఎంతకు మేము టెండర్ పిలిచామండి, ఆ టెండర్ దారి పనిచేయలేదని చెప్పి అంటున్నారు. అయితే గత సంవత్సరమే దీన్ని మరమ్మతులు చేయాలి ఆ టెండర్ తీసుకున్న వ్యక్తి, కానీ ఆ తీసుకున్న వ్యక్తి ఏదో గ్రీజు పెట్టేసి వెళ్ళిపోయాడు కానివ్వండి, ఏ పని చేయలేదు ఇక్కడ.